ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. కెనడాలో కూడా 598 కేసెస్ రిజిస్టర్ అయ్యాయండి. అండ్ అందులో మళ్ళీ ఒంటారియోకి మాత్రమే 206 కేసెస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఒంటారియోలో రిజిస్టర్ అయ్యాయి. అండ్ కెనడియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో నిన్ననే అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇక్కడ బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఓన్లీ కెనడియన్ సిటిజన్స్ కి అండ్ పర్మనెంట్ రెసిడెంట్స్ కి మాత్రమే ఇప్పుడు బార్డర్స్ కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. అండ్ ఎయిర్ క్రూ మనకి ఫ్లైట్ లో పనిచేసే వాళ్ళకి అండ్ ఆల్సో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కెనేడియన్ సిటిజన్స్, సో వీళ్ళకి కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ నిన్నటి అనౌన్స్మెంట్ లో యాక్చువల్లీ యుఎస్ బార్డర్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ దెన్ ఈ రోజు విత్ మ్యూచువల్ అగ్రిమెంట్ యుఎస్ అండ్ కెనడా డిసైడ్ అయ్యారు అక్కడ యుఎస్ బార్డర్ కూడా క్లోజ్ చేద్దామని. సో ఇప్పుడు యుఎస్ కి కూడా మన బార్డర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ రోజు రోజుకి కేసులు పెరిగే కొద్ది రిస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, ఇక్కడ 80% ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేసి వేరే కంట్రీకి కెనడా అవుట్ సైడ్ కెనడా వెళ్ళి అక్కడి నుంచి రీసెంట్ గా వచ్చి ఈ డిజీజ్ కరోనా వైరస్ తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ అంతా చూసి ఇప్పుడు చాలా స్ట్రింజెంట్ గా రూల్స్ పెడుతున్నారు. అండ్ మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వేరే కంట్రీస్ నుంచి రావడానికి ఓన్లీ 4 ఎయిర్పోర్ట్స్ ఓపెన్ పెట్టారు, మిగిలిన అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. సో వ్యాన్కోవర్, టొరాంటో, క్యాల్గరీ అండ్ మాంట్రియల్, సో ఈ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ మీలో ఎవరైనా ఇక్కడికి వద్దామనే ప్లాన్ ఉన్నా ఆర్ స్టూడెంట్స్ కి ఇక్కడ మే ఇంటేక్ వస్తుంది, మే ఇంటేక్ కి రావాలనుకున్నా, సో మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉన్నా సరే మీరు ప్రెసెంట్ ఇప్పుడు హోల్డ్లో పెట్టండి. టికెట్స్ ఒకవేళ బుక్ చేసుకున్నా సరే క్యాన్సిల్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో మీకు యూనో వితిన్ 1 or 2 months వరకు కూడా మీరు ఏమి బుక్ చేసుకోకండి. చూద్దాము ఎలా ఉంటుందో, ఇక్కడ ఇంకా ఏమీ తెలియదు. అండ్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బార్డర్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా March 18th నుంచి స్టార్ట్ అవుతాయండి. అండ్ ఇక్కడికి ఒకవేళ వచ్చినా సరే మీరు ఇక్కడ బేసిక్ చెకింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్స్ లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో. సో ఇన్ కేసు ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటున్నా సరే బీ ప్రిపేర్డ్, అవన్నీ కూడా మీరు కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేసు మీరు అన్ఫార్చునేట్లీ పాజిటివ్ అయితే ఒకవేళ దెన్ క్వారంటైన్ లో పెడతారు మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కెనడియన్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఈ రోజు జస్టిన్ ట్రూడో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, $82 బిలియన్ వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాను ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ కెనడియన్ సిటిజన్స్ కి, ఇక్కడ ఉన్న కెనడియన్స్ కి అని చెప్పి అనౌన్స్ చేశారు వాళ్ళు. అండ్ $27 బిలియన్ డైరెక్ట్ సపోర్ట్. సో ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఈ టైంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి, చైల్డ్ బెనిఫిట్స్ తక్కువగా వచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తానని చెప్పి ట్రూడో అనౌన్స్ చేశారు. అండ్ $55 బిలియన్ ఏమో బిజినెసెస్ కి ఇస్తామని చెప్పారు. సో బిజినెసెస్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఉన్న ప్రాబ్లమ్ లో మనకి లాసెస్ చాలా ఫేస్ చేస్తున్నాయి అన్ని రకాల బిజినెస్లు. సో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ బెనిఫిట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి ట్యాక్స్ లో యూనో కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది జనాల్ని, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. అండ్ స్టూడెంట్ లోన్స్ కూడా మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ చేస్తున్నారు 6 months వరకు. అండ్ సో చైల్డ్ కేర్ బెనిఫిట్స్ కి $2 బిలియన్ అలోకేట్ చేశారండి. సో ఎక్స్ట్రాగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని వీక్స్ టైం పడుతుంది, ట్యాక్స్ ఫైల్ చేయడానికి డెడ్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇలాంటి యూనో సపోర్ట్ ఇవ్వడం ద్వారా మనకి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలాంటి టైంలోనే మనకి ఈ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో కెనడియన్ గవర్నమెంట్ నిజంగా చాలా చాలా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కనుక అందరూ ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు. అండ్ నేను ఈ అప్డేట్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోయి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి $900 బై వీక్లీ ఇస్తున్నారు. సో అప్ టు 15 weeks ఇస్తున్నారంట.
అండ్ మీకు ఈ ఈ ఈ మంత్ ఎండింగ్ లో ఆర్ నెక్స్ట్ మంత్ లో ఫర్దర్ గా ఏమైనా ప్లాన్ ట్రావెల్ ప్లాన్స్ ఉన్నా సరే మీరు వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా కూడా పిఆర్ కోసమనో స్టూడెంట్ కోసమనో మే ఇంటేక్ కోసమో దేనికోసమో తొందరపడకండి ఇక్కడికి రావడానికి. చూద్దాం మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నారు. సో జనాలు అన్ని మీరు ఎక్కడున్నా సరే ఫస్ట్ సేఫ్గా ఉండండి. సేఫ్గా ఉన్న తర్వాత సిచ్యువేషన్స్ చూసి దాని తర్వాత యూ కెన్ టేక్ అ కాల్. సో నేను నా ఛానల్ కెనడా పేజెస్లో కెనడా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాధా అండ్ ఇది నా ఛానల్ కెనడా పేజెస్.